गुजुरु बाबुराव इनुगुर्ति ग्रामं इनुगुर्ति मंडलं तेलंगाणा प्रभुत्वं वच्चिनप्पुडु पेपर्लो इनुगुर्ति मंडलं वच्चिंदनि मेमु पेपर चूसिनां मरि एमआरओ सुनीत गारु मरि आडियो गारु इनुगुर्ति मंडलं अयिंदनि इक्कड भू परिशीलन चेयडं जरिगिंदि पोलीस स्टेशन परिशीलन जरिगिंदि मरि अधिकारिकंगा इच्चे प्रयत्नंलो इनुगुर्ति ग्रामं पेरु लेकपोवडं मेमु बाधपड्डां అయినా ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 20 మేము 20 ధర్నా చేయడం జరిగింది ఎన్నో వంటవార్పు చేయడం జరిగింది అయినా ఇయాల కేసీఆర్ ఈ మండలాన్ని ప్రకటించకపోవడం సోచనీయం అదే పార్లమెంట్ ఎలక్షన్లో మైపాదికి వచ్చి కేసీఆర్ గారు ఇనుగుర్తి మండలాన్ని ప్రకటిస్తున్నామని కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు సమక్షంలో ప్రకటించడం జరిగింది అయినా ఇంతవరకు ప్రకటించలేదు కేటీఆర్ చెప్పడం జరిగింది దయాకర్రావు చెప్పడం జరిగింది శ్రీహరి గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే శంకర్నాయ్ గారు చెప్పడం జరిగింది ఎంపీ కవితమ్మ గారు చెప్పడం జరిగింది అయినా ప్రకటించలేదు ఎందుకు ప్రకటించలేదంటే శంకర్నాయ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఒక వెలమ కుటుంబం ఇక్కడ ఉంటే మండలం అవ్వవచ్చు మరి వాళ్ళ బంధువులు ఉంటే ఇక్కడ ఇనుగుర్తి మండలం కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు ఇక్కడ ఉన్నాం కాబట్టి మైనార్టీలు ఉన్నాం కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలమ కులం ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడ మండలం ప్రకటించాలని నేను అనుకుంటున్నా కేసీఆర్ గారు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి నువ్వు మండలాన్ని ప్రకటించాలి మరి నువ్వు ఎన్నో పోరాటం ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయినావు మరి ఈ మేము పోరాటం ద్వారా మేము మండలం తెచ్చుకుంటాం జరుగుతుంది నువ్వు మండలమే 31 తారీఖు వరకు నువ్వు ప్రకటించకపోతే మేము ప్రతి మంత్రిని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అడ్డుకుంటాం మాదేందో మా సత్తా చూపిస్తావు నువ్వు మండలం చెప్పలేదు సత్తుడో బతుకుడో మండలం ఒత్తుడో మీ సత్తుడో ఉంటది నువ్వు తక్షణమే మండలం ప్రకటించాలి 10,000 జనాభాగాలు ఉన్న ఇనుగుర్తి గ్రామాలు ఎన్నో వనరులు ఉన్న ఇనుగుర్తి గ్రామము హాస్టల్ ఉంది బ్యాంక్ ఉంది ఏటీఎంలు ఉన్నాయి గ్రంథాలయం ఉంది మన 10th క్లాస్ సెంటర్ ఉంది ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉంది గురుకుల హాస్టల్ ఉంది మా గ్రామానికి కావాల్సిన అవకాశాలున్న గవర్నమెంట్ పద్ధతులున్నాయి కేసీఆర్ గారు మీరు మండలం ప్రకటించండి శంకర్నాయ్ గారు నువ్వు కేసీఆర్ కాళ్లే మొక్తావు ఏలే మొక్తావు దండమే పెడతావు నువ్వు మండలం సాధిస్తావు అని హామీయడం జరిగింది ఈ నెల 31 తారీఖు ఈ నెలలో మండలం అవుతుందని చెప్పడం జరిగింది నువ్వు మాట నిలబెట్టుకోకపోతే నిన్ను గ్రామాన్ని అడ్డుకుంటావని చెప్తున్నావు శంకర్నాయ్ గారు నిలబెట్టుకో నువ్వు ఒక గిరిజన బిడ్డవు నీ మాటకి మరి గిరిజన బిడ్డ మాట మరి కేసీఆర్ ఇంటలేడా మరి వెలమ మాట ఇంటడా నీ మాట ఇంటడా నిన్ను కూడా కించపరిచినట్టు చేస్తున్నాడు శంకర్నాయ్ గారు దయచేసి నువ్వు కాళ్లే మొక్తో ఏళ్లే మొక్తో మండలం తీసుకొచ్చి ఇనుగుర్తులు పెట్టు లేకపోతే నిన్ను రోడ్ల మీద తిరగనివారు కూడా హెచ్చరిక చేస్తున్నాం మేము 31 తారీఖు వరకు మండలం సాధించే సత్తుడ బతుకుడ ఉంటది జై మండలం. ఈరోజు ఇనుగుర్తి గ్రామంలో పెద్ద బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ లో ఇనుగుర్తి మండల సాధన సమితి అన్ని అఖిల పక్షాల సహకారంతో ఆమె ఇనుగుర్తి మండలాన్ని తక్షణమే ప్రకటించాలని ఆమర నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. ఇనుగుర్తి గ్రామము చారిత్రక నేపథ్యము అన్ని సకల సౌకర్యాలు ఉన్నటువంటి ఏకైక గ్రామము ఇనుగుర్తి గ్రామం అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం 137 మండలాలు ప్రకటిస్తే అన్ని మండలాల కన్నా అన్ని గ్రామాల కన్నా ఏ విషయంలో చూసినా అన్ని సౌకర్యం ఉన్నటువంటి గ్రామం ఇనుగుర్తి గ్రామం అని చెప్పక తప్పదు. అటువంటి గ్రామాన్ని మండలం చేయాలని గత 6 సంవత్సరాల నుండి మేము తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వము ఇదిగో మండలం అదిగో మండలం అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే నుండి మొదలు సీఎం వరకు ఇనుగుర్తి మండలం అధికారం వచ్చిన కొద్ది రోజుల్లోనే మండలం చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు మండలం ప్రకటించనందున